ఇటీవలి కాలంలో వ్యర్థ పదార్థాల రీసైక్లింగ్తో పర్యావరణానికి హాని జరుగుతోందంటూ ఘోషిస్తున్నారు పర్యావరణ నిపుణులు దీనిని తగ్గించాలంటే వ్యర్థాలను సక్రమ రీతిలో ఉపయోగించాల్సి ఉంటుంది ఎలాగా అంటారా ఒకప్పుడు వ్యవసాయ వ్యర్థాలను పంట అయిపోయాక పీకి కాల్చేసేవారు దీంతో ఉపయోగం కంటే నష్టమే ఎక్కువగా ఉండేది అయితే ఇటీవల కాలంలో అంది వచ్చిన పరిజ్ఞానంతో ఈ వ్యర్థాలను పశువుల దాణాగా వాడుకునే వీలుంది అంతేకాదు వీటిని సరైన పద్ధతిలో భూమిలో కుళ్లే విధంగా చేయగలిగితే నేల సారం పెరిగి తరువాతి పంటకు ఉపయుక్తంగా ఉంటుంది ఇప్పుడు మీరు చూసే ఈ పరికరమే కాటన్ షెడ్డర్ ప్రతి మోళ్లను చిన్న చిన్న ముక్కలుగా చేసి భూమిలో కలియబెట్టడానికి వీలుగా చేస్తుంది ఈ పరికరం వివరాలు పనితీరును వివరిస్తున్నారు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ లక్ష్మణ్ రెండు మూడు మూడు విధాలుగా ఈ కర్రలను మనం నేరుగా మట్టిలో కలిపేయవచ్చు ఒక ఎకరానికి దాదాపు రెండున్నర నుంచి మూడున్నర టన్నుల పత్తి కట్ట కర్ర లభ్యమవుతుంది ఈ కర్రను మొత్తం కూడా ఈ యొక్క నేలలో కలపటానికి ఒక పద్ధతులు కనుక్కోవటం జరిగింది ఈ మధ్యనే గత సంవత్సరం నుంచి ఒక చిన్న ట్రాక్టర్తో నడిపే యంత్రాన్ని కనుక్కోవటం జరిగింది ఇది యాభై ఐదు హెచ్పి అనే ట్రాక్టర్కు బిగించి నడపాల్సి ఉంటుంది ఇది మామూలుగా మిగతా యంత్రాల లాగానే ట్రాక్టర్కు బిగించేసి మనము పత్తి కర్రల పత్తి మొత్తం ఏరటమైన తర్వాత డిసెంబరు జనవరి నెలలో మనకు ఇక పత్తి మిగతాది ఏమి ఏరేది లేదు అనుకున్నప్పుడు ట్రాక్టర్తో ఈ మెషిన్ ను నడిపినట్లయితే ఒక గంటలో ఒక ఎకరము పత్తి కర్రను చిన్న చిన్న ముక్కలుగా చేసి చేనంతా వెదజల్లేస్తుంది అంటే దాదాపు ఒక సెంటీమీటరు దానికన్నా తక్కువ సైజు ఉన్న ముక్కలుగా ఇది పత్తికరణ చేస్తూ ఉంది సో ఇది నడిపిన తర్వాత ఒక పత్తి స్టెమ్ అంటే కాండం యొక్క చిన్న ఒక అర ఫీట్ వరకు భూమి మీద అలానే ఉంటుంది మరియు దాని వేర్లు కూడా భూమిలో ఉంటాయి కనుక ఇది నడిపిన వెంటనే ఈ యొక్క ఎంబిప్లవ్ నడిపినట్లయితే వేర్లతో సహా ఆ మిగిలిన కాండాన్ని మరియు ముక్కలైన ఈ యొక్క పత్తికర్ర ముక్కలను కూడా మొత్తం మట్టితో కప్పేసే పడుతుంది కనుక ఇది ఎంబీ ప్లవ్ వేసిన తర్వాత అలాగే ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు ఉంచినట్లయితే మట్టి లోపల అది డీకంపోజిషను మురిగిపోయి మించి సేంద్రియ ఎరువుగా మారటము కొన్ని వానపాములు వచ్చేవన్నీ తిని వానపాముల ఎరువు కూడా మార్చటము ప్రకృతి సిద్ధంగానే అంటే చేనులోనే వానపాముల సంఖ్య పెరగటము మొత్తానికి ఈ యొక్క సేంద్రియ పదార్థాన్ని మనం ఎక్కువ మొత్తంలో ఈ యొక్క నేలలకు అందించడానికి దీనివల్ల సులభమవుతుంది ఈ యొక్క మెషిన్ ఖరీదు లక్షన్నర ఉంది మామూలుగా ఇది యాభై ఐదు హెచ్పి ట్రాక్టర్తో నడుస్తుంది